విద్యతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శాసనసభ్యునిగా నగరంలో ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్ ఇవాళ దానవాయిపేట ఎస్కేవీటీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన నేను బడికిపోతాను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అధికారులు కూటమి నేతలతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీనివాస్ అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదన్న భావంతో మెగా డిఎస్సిని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నేను బడికి పోతానన్న ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దాన్ని అఫీషియల్ గా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది. దాన్ని గమనించి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందనడానికి ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ లేదు. నాడు నేడే చూడండి, రాజమండ్రిలో నాణ్యత లేని పనులు మనం చూసాం. అలాగే బైజూస్ సంస్థతో టైఅప్ చూడండి ప్రభుత్వం. బైజూస్ అన్నది దివాలా ఎత్తిన వ్యవస్థ. మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బైజూస్ వారిని సమన్ చేసి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేసిన దాఖలాలు మనం చూడొచ్చు. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పిన సంఘటన మీకు గుర్తు చేస్తా, 120 కోట్లు విద్యా కానుక స్కీమ్ పేరుతోటి నిధులు మళ్లించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల. విద్యని బోధించే ఉపాధ్యాయుల కోసం ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో. ఈ ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. వచ్చిన వెంబటనే విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను పెంచాలని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఎన్డీఏ కూటమి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అలాగే మౌలిక వసతుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం, నిధులు కేటాయించిపోవడం కాదు కదా, కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలాలు లేవు. గత టీడీపీ హయాంలో మేము చాలా గొప్పగా చెప్తా ఉన్నాను, గర్వంగా చెప్తా ఉన్నాను, ఇదే స్కూల్లో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ 10 లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేనతో. 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీఎస్సీ హాస్టల్స్ ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తా ఉన్నాం. మగవారికి ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు 50 టాయిలెట్స్ ని వారి సొంత ఖర్చులతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నాం, తల్లిదండ్రుల్లోని చైతన్యం తీసుకురావాలి, పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేయాలి, వాళ్ళందరూ విద్యావంతులు అవ్వాలి, తద్వారా సమాజంలో అసమానతను తొలగాలి, అలాగే విమెన్ ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ అనేది రావాలి, సమాజంలో ధైర్యంగా బతకడానికి విద్యతో పాటు వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలిసే విధంగా కూడా రాబోయే రోజు ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.